कांग्रेस नेता माजी एंपी नंदी एल्लय्य कन्नुमूशारु। हैदराबाद लोनी निम्स लो करोना को चिकित्स पोंदुतू आयन ई उदयं तुदि श्वासनु विडिचारु। जुलाई 29न अनारोग्यंतो आयन आस्पत्रिलो चेरारु। आ तर्वात करोना परीक्षलु चेयगा पाजिटिव गा निर्धारणैंदि। 6 సార్లు లోక్సభకు 2 సార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు। సిద్దిపేట నుండి 5 సార్లు, నాగర్ కర్నూల్ నుంచి 1 సారి ఎంపీగా గెలిచారు। టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేశారు। నంది ఎల్లయ్య మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపాన్ని ప్రకటించారు। एमएलसी डोका माणिक्य वरप्रसाद गारु मन तो पट फोन लाइन लो अंदुबाटुलो उन्नारु। वारितो मात्लाडदाम। नमस्ते अंडी। नमस्ते अम्मा। नमस्ते नमस्ते अंडी। नंदी एल्लय्य गारु हटन मरणं चूस्तू उन्नाम। मनं करोना ए विधंगा केसुलु नमोदवुतुन्नायो दानि कारणंगा एंत मंदी एफेक्ट अवुतुन्नारो मनं चूस्तू उन्नाम। ई रोजु नंदी एल्लय्य गारु इट्लांटि अनुभवं उंदंडि आयनतो मीकु? चाला विषादकरं विषयं अम्मा। राजकीयाल्लो चाला आदर्शालकु सिंप्लिसिटीकि प्राधान्य मनि नंदी एल्लय्य गारम्मा। एला आडंबरा लेकुंडा चाला साधारण जीवित 6 సార్లు लोकसभा की 2 సార్లు राज्यसभा अंटे दादापू 40 సంవత్సరాలు पार्लमेंट लो उन्नप्पटिकी आयन चाला साधारण जीवितान्नि जीविंचाडु। आयन चाला आदर्शवंत व्यक्ति। अधिकाक कांग्रेस लो उन्न अतिपेद्द नायकुडु अंटे सोनिया गांधी राहुल गांधी तो पाटु मन राष्ट्रंलो माजी मुख्यमंत्री गारु कृषिशेषुलु మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మాకి। రాజశేఖర్ రెడ్డి గారు ఒక దశలో ఆయనని పిసిసి ప్రెసిడెంట్ గా చేయాలని చాలా ప్రోత్సహించారు। మేమందరం కూడా ఆయన కావాలని ఆశించాం। మేము చాలా ప్రయత్నం చేశాం। ఆ రోజు ఆయన మన పిసిసి ప్రెసిడెంట్ కాలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో అత్యున్నతమైన నాయకుడిగా ఆయన ఎదిగాడు। ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి పాదయాత్రలో చాలా తోడుగా ఉండి నడిచాడు। రాజశేఖర్ రెడ్డి గారితో ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేశాడు। బాగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రోత్సహించేవారు। మా అందరం కూడా అలా ఎల్లయ్య గారితో పాటు రాజశేఖర్ రెడ్డి గారిని పలు సందర్భాల్లో కలిసి వారితో అనుబంధాన్ని పంచుకున్న సందర్భాలు గుర్తుకొస్తా ఉన్నాయి అమ్మా। చాలా మంచి వ్యక్తి, గొప్ప నాయకుడు। నిజంగా దళిత వర్గాల్లో అంత స్థాయికి ఎదిగి మా అందరికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు నంది ఎల్లయ్య గారు అమ్మా। ఆయన చివరిలో కూడా ఒక 20 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు। ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలవాలి, మా ఇద్దరికి మంచి స్నేహం ఉంది, వాళ్ళ నాయన గారితో పాటే కాకుండా నేను లోక్సభలో ఆయనతో పాటు ఉన్నాను, నేను ఆయన కలుస్తాను ఒకసారి, ఎప్పుడు రమ్మంటావంటే ఈ కరోనా అయిన తర్వాత కలుద్దామండి అని చెప్పాను నేను। ఆయన ఏదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మెంబర్గా నెక్స్ట్ కమిటీలో నాకు కావాలి, నాకు తిరుపతి వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం, ఆ బోర్డు మెంబర్గా చేయాలని నాకు కోరిక ఉంది, తెలంగాణ నుంచి నాకు అవకాశం వస్తుందేమో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామంటే సార్ ఈ కరోనా అయిన తర్వాత కలుద్దాము, నెక్స్ట్ ఇప్పుడు ఈ జాబితా అయిపోయింది, ఈ సంవత్సరం కమిటీ అయిపోయింది, నెక్స్ట్ కమిటీలో అవకాశం ఉందని ఆలోచిద్దామని చెప్పి అన్నాను। అంతలోనే ఈ దురదృష్టకరమైన వార్త రావడం నిజంగా చాలా బాధగా ఉంది। రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆప్తుడైన, మా అందరికి కూడా గురువు లాంటి వాడు, మమ్మల్ని అందరినీ కూడా రాజకీయాలు నడిపించిన వ్యక్తి, చాలా ఆదర్శవంతమైన ఆయన, చాలా బాధగా ఉంది।